మిత్రులారా, ఇప్పుడు జరిగేటువంటి సమావేశం బడ్జెట్ సమావేశం, చివరి బడ్జెట్ సమావేశం. ఈ బడ్జెట్ ఈ శాసనసభలో ప్రవేశపెట్టి పాస్ అయితే తప్ప ఆ బడ్జెట్లోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి లేదు. సహజంగా ఏ ప్రభుత్వానికైనా మెజారిటీ ఉంటుంది. మెజారిటీ ఉంటేనే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. సో మాకు మెజారిటీ ఉంది కదా అని చెప్పి ఆ బడ్జెట్ చర్చకు పెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా, దాని మీద చర్చ జరగకుండా బడ్జెట్ని పాస్ చేసుకొని అప్రాప్రియేషన్ బిల్ చేసుకొని ముందుకు పోరు. ఈరోజు ఈ బడ్జెట్లో చర్చ లేకుండా, ప్రధాన ప్రతిపక్షం అనేది లేకుండా, మాకు మెజారిటీ ఉంది కదా నేను బడ్జెట్ పాస్ చేసుకొని పోదామని చూసేటువంటి ఆలోచన ప్రజాస్వామ్యానికి బడ్జెట్ ప్రొసీడింగ్స్ చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. దీన్ని కావాలనే ఈ బడ్జెట్లో ప్రతిపక్షాలు చర్చలో ఉండకూడదు, ఈ బడ్జెట్ మీద ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదు అనేటువంటి ఆలోచనతోనే కుట్రపూరితంగా ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యుల్ని సస్పెండ్ చేయడమే కాకుండా ఎక్స్పెల్ కూడా చేసినటువంటి సంఘటన భారతదేశ చరిత్రలో శాసనసభల్లో ఇది మొట్టమొదటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో ఎక్కడో ఒకసారి దృష్టాంతం జరిగింది, సభ్యుల్ని ఎక్స్పెల్ చేసినటువంటి సంఘటన. కానీ ఆ ఎక్స్పెల్ చేసినటువంటి సంఘటనను కూడా ఆనాడు, బహుశా 2007లో అనుకుంటున్నాను, సుప్రీంకోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎక్స్పెల్ చేయడానికి శాసనసభలకి లేకపోతే పార్లమెంట్కి ఉభయ సభలకి అధికారం ఉన్నప్పటికీ, వాళ్ళు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ తప్పనిసరిగా న్యాచురల్ జస్టిస్ని ఫాలో కావాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది నేను కోట్ చేస్తూ ఉన్నాను, కౌలన్ షెగ్దర్ పేజ్ 280లో, ది సుప్రీం కోర్ట్ వైల్ అప్హోల్డింగ్ ది పవర్స్ ఆఫ్ ది హౌస్ టు ఎక్స్పెల్ ఇట్స్ మెంబర్స్ రిజర్వ్ టు దెమ్సెల్స్ ది పవర్ టు ఎక్సర్సైజ్ జుడిషియల్ రివ్యూ టు జడ్జ్ ఫర్ దెమ్సెల్స్ ది క్వశ్చన్ యాజ్ టు వెదర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ హ్యావ్ బీన్ ఫాలోడ్ బై ది హౌస్ బిఫోర్ ఎక్స్పెల్లింగ్ ఏ మెంబర్. మిత్రులారా, మీరు చూశారు ఈరోజు సభలో, నిండు సభలో వారు ఎక్స్పెల్ చేసేటువంటి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కానీ, ఎక్స్పెల్ చేసేటువంటి నిర్ణయం చెప్పినప్పుడు కానీ, ఆ ఎక్స్పెల్కి గురవుతున్నటువంటి సభ్యుల నుంచి న్యాచురల్ జస్టిస్ ప్రకారం వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం కానీ, వాళ్ళ నుంచి వినటం కానీ, లేకపోతే వాళ్ళు చేసిన తప్పిదాలకు సంబంధించిన అంశాలు కానీ సభ ముందు పెట్టడం.